అనగనగా ఒకప్పుడు ఒక నాన్న బేర్, ఒక అమ్మ బేర్, ఇంకా ఒక బేబీ బేర్ ఉండేవి. అవి ఒక అడవిలో ఒక చిన్న ఇంట్లో ఉండేవి. అలాగే గోల్డీలాక్స్ అనే పేరు గల ఒక చిన్నమ్మాయి తన కుటుంబంతో పాటు ఉండేది. ఒకరోజు ఉదయం గోల్డీలాక్స్ ఆడుకుంటూ అడవి దగ్గరికి వచ్చేసింది. ఆ రోజు పొద్దున బీర్స్ టిఫిన్ కి జావ తయారు చేసుకున్నాయి. ఆ జావ చాలా వేడిగా ఉంది, అందుకే అవి అడవిలో కొంచెంసేపు నడిచి వద్దామని నిర్ణయించుకున్నాయి. అలా అడవిలో నడుచుకుంటూ గోల్డీలాక్స్ ఒక ఇంటి దగ్గరికి వచ్చింది. దానికి పెద్ద తలుపుంది. తను లోపలికి వెళ్లి ఏముందో చూడాలనుకుంది. తను ముందుకు వెళ్లి తలుపు తట్టింది. హలో, లోపల ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ పలకలేదు, అందుకే తను తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళింది. తనకి ఒక టేబుల్ కనిపించింది. ఆ టేబుల్ మీద తనకి మూడు గిన్నెల్లో ఉన్న జావ కనిపించింది. గోల్డీలాక్స్ కి ఆకలిగా ఉంది. ఈ పోరేజు వాసన చాలా బాగుంది, నేను కొంచెం తింటాను. తను మొదటి గిన్నె దగ్గరికి వెళ్లి జావని రుచి చూసింది. ఈ పోరేజు చాలా వేడిగా ఉంది, నా నోరు కాలిపోయింది. తరువాత తను రెండో గిన్నెలో ఉన్న జావని రుచి చూసింది. ఓ, ఈ పోరు చాలా చల్లగా ఉంది. ఇప్పుడు తను చివరి గిన్నెలో ఉన్న జావని రుచి చూసింది. ఈ పోరేజ్ వేడి సరిగా ఉంది. టిఫిన్ చేసిన తర్వాత తనకి కొంచెం అలసటగా అనిపించింది, అందుకే తను హాల్లోకి వెళ్ళింది. అక్కడ తనకి మూడు కుర్చీలు కనిపించాయి. గోల్డీలాక్స్ కాస్త విశ్రాంతి తీసుకోవడానికి మొదటి కుర్చీలో కూర్చుంది. ఈ కుర్చీ చాలా పెద్దగా ఉంది, అందుకే తను రెండో కుర్చీలో కూర్చుంది. ఈ కుర్చీ కూడా చాలా పెద్దగానే ఉంది. తర్వాత తను చివరిగా ఉన్న చిన్న కుర్చీలో కూర్చుంది. ఈ కుర్చీ అయితే సరిగా ఉంది. కాని తను కుర్చీలో కూర్చున్న వెంటనే అది విరిగిపోయింది. అయ్యో, ఏంటిది? గోల్డీలాక్స్ కి ఇప్పుడు చాలా అలసటగా అనిపించింది. తనకి విశ్రాంతి తీసుకోవడానికి చోటు లేదు, అందుకే తను పైన ఉన్న బెడ్రూమ్లోకి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలనుకుంది. తను మొదటి మంచం మీద పడుకుంది. ఈ మంచం నాకు చాలా గట్టిగా ఉంది. తర్వాత తను రెండో మంచం మీద పడుకుంది. అబ్బా, ఈ మంచం చాలా మెత్తగా ఉంది. తరువాత తను మూడో మంచం మీద పడుకుంది. ఈ మంచం నాకు సరిగ్గా ఉంది. అలా తను పడుకుని ఉండగా మూడు బియర్స్ ఇంటికొచ్చేశాయి. ఎవరు నా పోరేజ్ ని తిన్నారు అని నాన్న బేర్ గట్టిగా అరిచాడు. ఇది చూస్తుంటే ఎవరో నా కుర్చీలో కూడా కూర్చున్నారు. ఎవరో నా పోరేజ్ కూడా తిన్నారు, పైగా వాళ్ళు మొత్తం తినేశారు. ఎవరో నా కుర్చీలో కూర్చున్నారు, ఎవరో నా కుర్చీలో కూడా కూర్చున్నారు. ఎవరో నా కుర్చీలో కూర్చొని వాళ్ళు దాన్ని ముక్కలు ముక్కలుగా విరిచేశారు. అప్పుడు వాళ్ళు వెళ్లి అంతా చూద్దామని నిర్ణయించుకున్నారు. వాళ్ళు పైన ఉన్న బెడ్రూమ్లోకి వెళ్లిన తర్వాత నాన్న బేర్ గట్టిగా అరిచాడు. ఎవరో నా మంచం మీద పడుకున్నారు, ఎవరో నా మంచం మీద కూడా పడుకున్నారు. ఎవరో నా మంచం మీద పడుకునే ఉన్నారు, పైగా ఈవిడొక అమ్మాయి, తను ఇంకా ఇక్కడే ఉంది అని బేబీ బేర్ ఏడ్చింది. ఆ మూడు బేర్స్ తనను చూడ్డానికి వెళ్ళినప్పుడు గోల్డీలాక్స్ కి మెలకువ వచ్చింది. కాపాడండి, కాపాడండి! తను లేచి గబగబా మెట్లు దిగి తలుపు తెరిచి అడవిలోకి పరుగులు తీసింది.
తను మళ్లీ అక్కడికి తిరిగి వెళ్లలేదు.